సర్వీసెస్ అవన్నీ ఎలా అందుతున్నాయి? సర్వీసెస్ అయితే మేము మా తరఫు నుంచి అయితే మేము అంతా పబ్లిక్కి సర్వీసెస్ బాగా ఇస్తున్నాము. వాలంటీర్స్ కూడా చాలా బాగా ఈసారి వర్క్ చేశారు, అలాగే పబ్లిక్లో ఎలాంటి ప్రాబ్లం కాకుండా చూసుకున్నారు. నైట్ వరకు కంటిన్యూ అవుతారా? నైట్ అంటే మేము నైట్ 11 వరకు ఉంటామండి, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోతాము. తర్వాత వాలంటీర్స్ ఎవరైతే బాయ్స్ ఉంటారో వాళ్ళే చూసుకుంటారు మొత్తం అంతా. పొద్దున ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు ఇక్కడికి రావడం? పొద్దున మార్నింగ్ 6 o'clock శోభయాత్ర స్టార్ట్ అయిందండి. థ్యాంక్ యూ. ఓకే, వెల్కమ్. ఖైరతాబాద్ నుండి కదలి వచ్చి లక్షలాది మంది కదలి వస్తున్నారు. మేము కానీ ఇంతవరకు 47 ఏళ్ళ చరిత్రలో ఇంత పబ్లిక్ రాలేదు. పొద్దున మార్నింగ్ పూట తీస్తేనే చాలా బాగుంటుంది. ఇక్కడ వరకు వచ్చిందంటే ఇంత 10 లక్షలాది మంది పబ్లికు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని సాగరానికి, వినాయక సాగరానికి బయలుదేరుతున్నాడు. ఇంకా కొద్దిసేపట్లో కరెక్ట్ 11:30 ప్రాంతంలో ఈ వినాయక నిమజ్జనం కాబోతుంది. ఇప్పుడే దీని అక్కడ పోయిన తర్వాత 1 hour 2 గంటల పని ఉంటుంది. స్టీల్ వెల్డింగ్ కట్ చేసిన తర్వాత మన కలశాన్ని గంగలు కలుపుతారు. ఆ తర్వాత ఆర్తి ఉంటుంది, మళ్ళీ పూజా కార్యక్రమం ఉంటుంది. 10:30 వరకు నిమజ్జనం జరుగుతుంది.
పూర్తిగా గణేష్ విగ్రహం మునగడానికి ఎంతసేపు పడుతుంది? ఇది పూర్తిగా మునగడం, ఇది గణేష్ పూర్తిగా మునగడానికి ఒక రోజు టైం పడుతుంది. ఆ మునుగుతుంది, దాని తర్వాత మూడో రోజు మాత్రం చిన్న తీసేస్తాం. మొత్తం మునగదు ఇది. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మంది భక్తులు వచ్చారు కదా, వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకున్నారు మీరు? పోయిన సంవత్సరం కన్నా లక్షలాది మంది భక్తులకు చాలా బాగా సెక్యూరిటీ పర్పస్గా మేము చాలా బాగా ఏర్పాటు చేసినాము. ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది కాకుండా 11 రోజులు కొలువు తీరి ఇప్పుడు వినాయక స్వామి ఒక్కటి ఎలాంటి అవాంఛన సంఘటన జరగలేదు. భక్తులకు అన్ని విధాలు మేము ఏర్పాటు చేసినాం కాబట్టి భక్తులు సేఫ్టీగా ఉన్నారు. ఈ సంవత్సరం ఎందుకు చాలా త్వరగా నిమజ్జనం చేస్తున్నారు? గత సంవత్సరం కూడా తొందరగా తీసినాము, 11:30 వరకు పడిపోయింది. ఈ సంవత్సరం కూడా మేము అట్లాగే తీస్తాము. రాత్రిపూట చేస్తే ఇది భక్తులకు ఇబ్బంది ఉంటుంది. రాత్రి 12 గంట అవుతుంది, భక్తులు ఇంటి ఊరికి కష్టమవుతుంది. పొద్దుటి పూట చేస్తే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము పొద్దున్న చేస్తేనే బాగుంటుందని మేము నిశ్చయించుకున్నాము. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మన దగ్గర హనుమంతరావు గారు ఉన్నారు, చైర్మన్ ఆఫ్ గణపతి దీక్ష. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడతాం, చెప్పండి సార్. వినాయక చవితి నుండి ప్రారంభమైనటువంటి ఈ ఊరేగింపు, ఈ యొక్క గణపతి ఉత్సవాలు ఈరోజు అనంత చతుర్దశి. అనంత చతుర్దశి రోజు నియమ నిష్ఠలతో ఆ యొక్క గణనాథుని నిమజ్జన కొరకై ఇక్కడికి మనం రావడం జరిగింది. అదే రకంగా ఏ రకంగానైతే విష్ణు అలంకార ప్రియుడో, శివుడు అభిషేక ప్రియుడో, తర్పణ ప్రియుడైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమను ఈ 11 రోజులు పూజలు జరుపుకున్న తర్వాత ఈరోజు వినాయక సాగర తీరానికి నిమజ్జన కొరకై రావడం జరిగింది. వినాయక చవితి నుండి మొదలుకొని ఈరోజు అనంత చతుర్దశి వరకు నియమ నిష్ఠలతో, ఉపవాస దీక్షలతో, అదే రకంగా గణపతి దీక్షలో ఉంటూ ప్రకృతి పర్యావరణ రక్షణే గణపతి దీక్షగా, అదే రకంగా మానవాళి అంతా కూడా సుఖశాంతులతో ఉండేటువంటి పద్ధతిన ఈ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నవి. అదే రకంగా భాగ్యనగరంలో అనాదిగా వస్తున్నటువంటి మనలో ఉన్నటువంటి హిందువులు కానీ, జైనులు కానీ, సిక్కులు కానీ, బౌద్ధులు కానీ, వివిధ మతస్థులందరూ కూడా కలిసి చేసుకునేటువంటి ఏకైక పండుగ ఈ యొక్క వినాయకుని యొక్క పండుగ. అమ్మొద్దు నానొద్దు, ఈ దేశం పోతా ఆ దేశం పోతా అనేటువంటి యువత తత్వాన్ని మార్చి తల్లిదండ్రులకు మించిన దైవం లేదని చాటినటువంటి ఈ యొక్క విఘ్నేశ్వరుని యొక్క పూజలో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క గణపతి దీక్షలో ఉంటూ అనేక మంది లక్షలాది మంది యువత అంతా కూడా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. అదే రకంగా ముఖ్యంగా మహిళలు అతిపెద్ద సంఖ్యలో ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం, కొన్ని దీక్షల్లో ఉండడానికి సమయము అవకాశం కలగకుండా ఈ 11 రోజులు వినాయక చవితి నుండి అనంత చతుర్దశి వరకు దీక్షల్లో భాగం పంచుకునేటువంటి లక్షలాది కోట్లాదిగా మహిళలు కూడా భాగం పంచుకుంటూ ఉన్నారు. ఏ రకంగానైతే మనము పితృమాసం నుంచి మొదలుకొని మన 4 మాసాలు చతుర్మాస దీక్షల్లో ఉండలేం కాబట్టి ఉన్న ఈ 11 రోజులన్న వినాయక చవితి నుండి అనంత చతుర్దశి వరకు గణపతి దీక్షలు ఉంటూ అనాదిగా దేవాది దేవతలే కష్టకాలంలో విఘ్నేశ్వరుని యొక్క పూజలు జరుపుకొని తన యొక్క కష్టాలను నివృత్తి చేసుకున్నారు. మానవాళ్ళంతా కూడా ఒక మానవీయ విలువలతో సుఖశాంతులతో ఉండడం కోసం ఈ యొక్క ఊరేగింపులో ఉత్సవాల్లో పాల్గొంటూ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఈసారి పూజ ఎవరి చేతుల మీదుగా జరుగుతుంది? యావత్ ప్రపంచమంతా కూడా ఎక్కడిదక్కడ ఎవరికి వారుగా ఈ యొక్క పూజలో భాగం పంచుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా యువత, యువ కిశోరం అత్యధిక సంఖ్యలో ఈ యొక్క ఉత్సవాల్లో భాగం పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గణేష్ నిమజ్జనం పూజ ఎవరి చేతుల మీదుగా జరుగుతుంది? ఆయన నిమజ్జనం పూజ, గణపతి నిమజ్జనం అనేది ఆ యొక్క ప్రాంతాల్లో సుమారు ఈ యొక్క భాగ్యనగరంలో 100,000కు పైగా గణేష్ మండపాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. వాటిలో ముఖ్యమైనటువంటి అన్ని కూడా వినాయక సాగర తీరానికి నిమజ్జన కొరకై వెళ్తూ ఉన్నారు. అదే రకంగా ఈరోజు భాగ్యనగరం అంతా కూడా, యావత్ ప్రపంచమంతా కూడా వినాయకుని యొక్క నిమజ్జన అనంత చతుర్దశి రోజైనటువంటి ఈ రోజున దేశమంతా జరుపుకోవాలని, యావత్ ప్రపంచంలోనే ఈ గణపతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి, దాంట్లో భాగంగా ఈ యొక్క భాగ్యనగరంలో వినాయక సాగర తీరానికి తర్పణ ప్రియుడైనటువంటి విఘ్నేశ్వరుని యొక్క ప్రతిమని తీసుకొని వచ్చి ఆ గంగమ్మ ఒడిలో వదలడానికి వస్తూ ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా స్త్రీలు, యువత పెద్ద సంఖ్యలో భాగం పంచుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మన వద్ద జోనల్ మినిస్టర్ గురు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేద్దాం, చెప్పండి సార్. ట్యాంక్ బండ్లో ఈరోజు గణేష్ నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు ఘనంగా జరిగినాయి. అన్ని అరేంజ్మెంట్స్ ప్రాపర్ ప్లేస్లో ఉన్నాయి. 34 క్రేన్లు ఉన్నాయి, ప్రతి చుట్టూ ఒక క్రేన్ ఉంటుంది మీకు. సో 34 క్రేన్స్ ఈరోజు మనం 9,000 నుంచి 10,000 వరకు గణేషాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అన్నిటి కూడా వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్. అండ్ ఈ 34 కాకుండా ఇంకా అడిషనల్ 4 క్రేన్స్ కూడా స్పేర్లో పెట్టడం జరిగింది. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినా, టెక్నికల్ గ్లిచ్ వచ్చినా, ఇమీడియట్లీ 30 మినిట్స్లో వీ కెన్ రీప్లేస్ ద ఎంటైర్ క్రేన్. ఇప్పుడు మీరు చూడొచ్చు, దిస్ ఇస్ బడా గణేష్. బడా గణేష్ ఇస్ ద బిగ్గెస్ట్
ఛాలెంజ్ ఇన్ గణేష్ నిమజ్జనం ప్రాసెస్. సో బడా గణేష్ ఇక్కడ తొందరగా రావాలని ప్రతి ఆబ్స్టకల్ క్రియేట్ చేయడం జరిగింది. దానికి దారిలో మొత్తం రీకార్పెటింగ్ చేయడం జరిగింది, రోడ్ మొత్తం ఫైన్గా చేసి దాని మూమెంట్లో ఏం ప్రాబ్లం రాకుండా చేసినాము. లాస్ట్ ఇయర్ లేని ఎక్స్ట్రా బ్యారికేడింగ్లో ఈసారి చేసినాము, ఎందుకంటే పబ్లిక్ మూవ్ అవుతారు, దాంతో పబ్లిక్ సేఫ్టీ కోసం ఈ బడా వినాయకుడు తొందరగా మూవ్ అవ్వడానికి బ్యారికేడింగ్ చేసినాం. దాని తర్వాత పోలీస్ రో పార్టీస్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉన్నాయి, అవి కూడా పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. సో ఇంకొక హాఫ్ అన్ అవర్లో బడా గణేష్ ఇక్కడ చేరుతుంది. చేరిన తర్వాత అబౌట్ 1 అవర్లో, దాని తర్వాత గంటన్నరలోనే ఈ కార్యక్రమం పూర్తవుతుంది. నిమజ్జనం అయ్యే సమయంలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు మీరు? బ్యారికేడింగ్స్ ఉన్నాయి, పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ప్లస్ ట్యాంక్ బండ్లో వాటర్లో కూడా స్విమ్మర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. సో రౌండ్ ద క్లాక్ వాళ్ళు ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లం రావడానికి ఛాన్స్ లేదు. ఎలా ఒకవేళ ప్రాబ్లం వచ్చినా కూడా మనం అందరు రెడీగా ఉన్నాము. రకరకాల అన్ని క్రిటికల్ పాయింట్స్లో అంబులెన్సెస్ ఉన్నాయి, మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి, 35 లాక్ వాటర్ ప్యాకెట్స్ ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ప్రతి ప్లేస్లో పబ్లిక్ టాయిలెట్స్ ఉన్నాయి, పర్టికులర్లీ షీ టాయిలెట్స్ కూడా పెట్టడం జరిగింది. సో అన్ని వరంగా అన్ని ఆస్పెక్ట్స్గా మనం ప్రిపేర్ అయి ఉన్నాము. ఇంకొకటి, ఒకవేళ వర్షం పడితే కూడా ప్రతి కేన్ పక్కన టెంపరీ షెడ్స్ పెట్టడం జరిగింది, వాటర్ ప్రూఫ్ షెడ్స్ పెట్టడం జరిగింది. ఒకవేళ వర్షం పడితే మా సిబ్బంది కానీ పనిచేసే వాళ్ళు కానీ దాంట్లో కొంచెం సేఫ్ వెళ్ళి మళ్ళీ రిటర్న్గా రావచ్చు. గణేష్ దగ్గర ఏం కోరుకున్నా జరుగుతుంది అని అన్నారు కదా, మీరేం కోరుకున్నారు ఇయర్? ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిమజ్జనం కార్యక్రమం బాగా జరగాలి, మనకు ఏం ఎలాంటి ప్రాబ్లం రాకుండా పబ్లిక్ చాలా హ్యాపీగా రావాలి, హ్యాపీగా వెళ్ళాలి. వాళ్ళు ఈ సిచ్యువేషన్ ఈ ఒకేజన్ని ఎంజాయ్ చేయాలి, అందరు భక్తులు చాలా హ్యాపీగా రిటర్న్ వెళ్ళాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ క్రేన్స్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంట్ భరిస్తుందా? గవర్నమెంట్ భరిస్తుందండి. పర్ క్రేన్ వీ హ్యావ్ అవర్లీ బేసిస్ మీద పేమెంట్ ఉంటుంది. సో వి ఫ్రమ్ GHMC వి డు. థ్యాంక్ యూ సార్. బలవంత్ రావణ మాజీ మంత్రివర్లు తెల్లసారి శ్రీనివాస యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. దాదాపు 15 రోజుల నుంచి అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నగారు దగ్గర నుండి మాకు చేశారు. వారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ పూజ చేయాలి, వారికి సన్మానించాల్సిందిగా కోరుతున్నాము. ఓం శ్రీమాన్స్ శ్రీనివాస సహా కుటుంబానాం మలపూర్వద్రోభోస్ చిందర రామ చిందరరావు నమస్ సర్వ ఉమామహేశ్వరి నామదేస్ ఖగేంద్ర రామో నామదేస్ సహా రామేంద్ర నామదేస్ సహా కుటుంబానాం క్షేమ శ్రీమాన్ విహ మధురాలో ఉద్రోభోస్ రామరెడ్డి నామదేస భారతీయ నామదేస సహా కుటుంబానాం భగవంతరావు నామదేశ్వరోద్రోభోస్ శశిధర నామదేశ సహా కుటుంబానాం క్షేమ శ్రీ మహాగణాధిపతి ఓం జనానామస్తాగణాధిపతి మంత్రివర్లు శ్రీనివాస యాదవ్ గారు 2 నిమిషాలు భక్తులని అన్నా 2 నిమిషాలు భక్తులను ఉద్దేశించి మాట్లాడాలి. ఈరోజు హైదరాబాద్ చెట్టు ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు అయినటువంటి
హైదరాబాద్ వినాయకుడు. మరి ఈరోజు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, సికింద్రాబాద్ హైదరాబాద్ ప్రాంతాల్లో కూడా ఎంతో బ్రహ్మాండంగా వైభవీతంగా మరి గణేష్ నిమజ్జన కార్యక్రమాలని, హైదరాబాద్ జంట నగరంలో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మరి పండుగల్ని మన సంస్కృతి సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నటువంటి మనందరికీ తెలుసు. అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో మరి ఇక్కడ ఉన్నటువంటి సుదర్శన్ గారి కుటుంబ సభ్యులు, మహేష్ యాదవ్ గారు, నాగేష్ గారు సోదరులు, మన గౌరవ శాసనసభ్యులు అన్న రామచంద్రారెడ్డి గారు, మరి అందరి ఈరోజు హైదరాబాద్ జంట నగరంలో ఎక్కడ చూసినా కానీ మరి బ్రహ్మాండంగా నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నందుకు సంతోషదాయకం. ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా అన్ని సహకారంతో ఎంతో బ్రహ్మాండంగా మరి హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి కమిషనర్ గారి నాయకత్వంలో మరి చెంట నగరాల్లో అన్ని ప్రాంతాల నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వహిస్తున్నందుకు ఆ విఘ్నేశ్వరుడు అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరి నవరాత్రి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి కాబట్టి అందరూ పిల్లా బాబులతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు. జబల గణేష్ మహారాజ్ కి. ఇప్పుడు మా శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు మరి ఇప్పుడు వినాయకుడికి ఆర్తిస్తున్నారు. రామచంద్రారెడ్డి గారు వినాయకుడికి ఆర్తితో పూజలు జరుపుతున్నారు. జబల గణేష్ మహారాజ్ కి. జబల గణేష్ మహారాజ్ కి. జై గణపతి, జై బోలో గణపతి, జై గణపతి, జై బోలో గణపతి.
గణపయ్య మాకు మంచితనం మాట తప్పనితనం మాకు.